నేడు ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణ చేపట్టనుంది త్రిసభ్య ధర్మాసనం. కరోనా కారణంగా వర్చువల్ గానే విచారణ కొనసాగనుంది. ఇక మూడు రాజధానుల అంశంపై తాత్కాలికంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ఈ రోజు జరగవలసినటువంటి విచారణలో ఎలాంటి వాదోపవాదాలు జరుగుతాయి, దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వెల్లడవుతుందనేటువంటి విషయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. గాలిబ్, వర్చువల్ గా మూడు రాజధానులకు సంబంధించిన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరగబోతుంది. దాదాపు 43 పిటిషన్లు గతంలో వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని రైతులు కావచ్చు, ఇతర పిటిషన్లు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకు సంబంధించిన చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశం, ఆ తర్వాత ఏపీ అసెంబ్లీలో కూడా దీన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే తాత్కాలికంగానే ఇది ఉంటుంది, త్వరలోనే పూర్తి మరోసారి బిల్లును కొంత సరిచేసి పెడతామనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మూడు రాజధానులకు సంబంధించిన పిటిషన్ పై విచారణ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. కోవిడ్ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా వర్చువల్ ద్వారానే హైకోర్టులోని విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో దీనిపై విచారణ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా రాజధానులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తాత్కాలికంగా బిల్లును వెనక్కి తీసుకున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు పిటిషన్లపై తుది నిర్ణయం హైకోర్టు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఉన్న వాదనలు ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా మూడు రాజధానులకు సంబంధించి కట్టుబడి ఉంది అనేది మాత్రం చెప్పిన నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకుంటా ప్రస్తుతం ఉన్న ఈ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులకు సంబంధించి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలోనే హైకోర్టు దీన్ని పూర్తిగా కొట్టివేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి కాసేపట్లో దీనిపై హైకోర్టులోనే విచారణ ప్రారంభం కాబోతుంది. విచారణ తర్వాత మూడు రాజధానులకు సంబంధించిన పలు పిటిషన్ పై హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ గాలి.